ఆంధ్ర రాష్ట్ర సర్పంచులు అందరికీ, అన్నమయ్య జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షుడు చిదంబరెడ్డి అభినందనలు తెలుపుతూ, రేపు అనగా 5/1/2023 గురువారం సిఎస్ఆర్ కార్యాలయ మండపంలో రాష్ట్ర సర్పంచుల కార్యవర్గ సమావేశం జరుగుతుందని వాట్సాప్లో తెలియజేసినారు. అది నిన్న మొన్న తెలియజేశారు. సర్పంచ్ సంఘం అంటే ఏమి, సర్పంచ్ సంఘం ఎట్లా ఎన్నుకోవాలా అని మా సోదరులు తెలిసినట్లేదు. దానికి ఒక ఎన్నిక నియామావళి ఉంటుంది. నియామావళి ప్రకారం ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన మండల స్థాయిలో సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ఎన్నుకుని, తర్వాత జిల్లా స్థాయిలో సర్పంచ్ సంఘం అధ్యక్షుడుగా ఎన్నుకుని, ఆ జిల్లా సర్పంచ్ సంఘ అధ్యక్షులందరినీ సమావేశపరిచి వారిలో ఆఫీస్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేయాలి, అంటే కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. మరి ఇవన్నీ ఏమీ లేకుండా చలో విజయవాడ అని కార్యవర్గాన్ని ఎన్నుకుంటామని వాట్సాప్లో తెలియజేశారు. సోదరులారా, నేను చెప్తా ఉండేది ఒకటే, మన విధులు విధానాలు ఎట్లనో ఏమిటో తెలుసుకుని, మన హక్కులు ఏమున్నాయో, మనకు రావాల్సిన అమౌంట్ ఏమున్నాయో, మన ద్వారా ఏం పని జరగాల అని ఫస్ట్ తెలుసుకోవాలి. నేనైతే 1 సంవత్సరం నుండి పంచాయతీరాజ్ చట్టాలు, సర్పంచుల విధులు, వార్డు మెంబర్ల విధులు ఏమి కావాలని అన్నీ నోట్ మా తయారు చేసుకొని గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మా ఎంపీ గారైన మిథున్ రెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి గారికి, అన్నమయ్య జిల్లాలో ఎమ్మెల్యేలందరికీ ఈ విషయం తెలియజేస్తే చాలా మంచిది అన్నారు. ఎప్పుడో పంచాయతీరాజ్ చట్టం పెట్టింది, చాలా పాలు బ్రిటిష్ కాలం అయిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత పెట్టారు. అప్పటి నుంచి వాటిలో మార్పులు లేవు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. వాటికి అనుగుణంగా సర్పంచుల గౌరవ వేతనం అయితేనేం, సర్పంచుల చెక్కు పవర్లు అయితేనేం, జాయింట్ అకౌంట్ విషయం అయితేనేం, సెక్రటరీల విధులైతేనేం, సర్పంచుల హక్కులైతేనేం, ఎట్లా చేస్తే బాగుంటుందో దానికి ఒక రూపకల్పన చేసినాం మేధావులతో చర్చించి. దానికే ఒక అజెండా మా తయారు చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే, ఇటీవల మదనపల్లికి మన జగన్మోహన్ గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాయని తెలియజేస్తే, నా విన్నపం తీసుకు